ప్లాస్టిక్ వాడకం వలన ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో అందరికీ తెలుసు. వాటి నియంత్రణ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు ప్రభుత్వం చేపడుతున్నా ప్లాస్టిక్ కవర్ల వాడకం మాత్రం ఆగడం లేదు. ప్రతి దుకాణంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. దుర్గగుడిలో అయితే ఈ పరిస్థితి మరీ ఎక్కువ. కానీ వాటిని అరికట్టేందుకు దుర్గగుడి ఆలయ అధికారులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏంటా కార్యక్రమం? ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛ భారత్ లాంటి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఎన్ని చేసినా కాలుష్యం ఎంతో కొంత తాండవం చేస్తూనే ఉంది. వాటిలో ప్లాస్టిక్ కాలుష్యం కూడా ఒకటి. అయితే ఆ కాలుష్య నివారణకు దుర్గగుడి పాలక మండలి ఈవో కోటేశ్వరమ్మ ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. వేలాదిగా అమ్మవారికి వచ్చిన ముక్కల చీరలను సంచులుగా కుట్టించి ప్లాస్టిక్ కవర్ల ప్లేస్లో వీటిని ప్రవేశపెట్టారు. దీని ద్వారా గుడిలో ప్లాస్టిక్ నిషేధించడంతో పాటు అమ్మవారికి మొక్కుబడిగా వచ్చిన చీరలను సంచులుగా భక్తులకు ఇవ్వడం వలన అన్ని రకాలుగా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలక మండలి సభ్యులు తెలిపారు. వీటిలో చిన్నవాటిని అమ్మవారి దగ్గర ప్రసాదాలు కొనుక్కునే వారికి విక్రయిస్తూ పెద్దవాటిని అమ్మవారి దగ్గరికి వచ్చే దాతలకి ఇవ్వనున్నట్లు పాలక మండలి సభ్యులు తెలిపారు. వాటికి ప్రత్యామ్నాయంగా ఈ చీర మొక్కలతో సంచులు కుట్టించి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా లడ్డు తీసుకెళ్ళటం కానీ పలహారం ప్రసాదం తీసుకెళ్ళటం కానీ అన్ని రకాలుగా ఏమైనా తీసుకెళ్ళటానికి సంచులుగా కుట్టించి ఈరోజు ఈ సంచుల్ని మరి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా అందరూ కూడా భక్తులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రపంచంలో ప్లాస్టిక్ అనేది ప్రపంచ మానవ వాళ్ళకి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్న ప్రస్తుతం విజయవాడలో తిరుపతిలో మాదిరిగా చేయాలని చెప్పిన ఉద్దేశంతో కమిషనర్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్లాస్టిక్ నిషేధాన్ని అమలుపరిచే కార్యక్రమంలో ఇక్కడ మా ఈవో గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడ భక్తులకి అంటు చీర అని చెప్పి అట్ట చీర అని చెప్పని అమ్ముతారు. ఇది ఈ చీర దేనికి పనికిరాదు. అది మేమేం చేస్తుంటామంటే జాకెట్ మొక్కల కింద వచ్చే భక్తులు ఫ్రీగా ఇచ్చేస్తుంటాం. అట్లా కాకుండా ఈ ప్లాస్టిక్ని నిషేధించి పర్యావరణాన్ని సంరక్షించడానికి వీటిల్ని బ్యాగులుగా తయారు చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అండి బ్యాగు. అమ్మవారి ఆలయానికి అట్టముక్కల చీరలు రోజుకి కొన్ని వేలు వస్తుంటాయి. ఇది వరకు వాటిని సంవత్సరానికి 18 లక్షల టెండర్కి వాటిని బయటకిచ్చేవారు. అయితే అట్టముక్కల చీరలు అమ్మవారికి పెట్టకూడదు కాబట్టి ఆ టెండర్ని పాత ఈవో సూర్యకుమారి రద్దు చేశారు. ఆ తరువాత వచ్చిన ఈవో మొవ్వ పద్మ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ముక్కల చీరలని అమ్మనివ్వకుండా చూడాలని చెప్పినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈ ముక్కల చీరలు కుప్పలు తెప్పలుగా అమ్మవారి సన్నిధిలో పడి ఉన్నాయి. ఈవో కోటేశ్వరమ్మ వచ్చిన కొత్తలో భక్తులకు ఒక్కో ముక్క చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు. కానీ ఆ కార్యక్రమానికి సిబ్బంది ఎక్కువవ్వడం, తరువాత వారు రెగ్యులర్గా రాకపోవడంతో పెద్ద గోడౌన్లో ముక్కల చీరలు పేరుకుపోయాయి. ఇప్పుడు వీటన్నిటినీ టైలర్ దగ్గరికి పంపి ఒక్కో ముక్క చీరని 4 నుంచి 5 సంచులుగా కుట్టి భక్తులకు అమ్ముతున్నారు. ప్లాస్టిక్ కవర్ల ప్లేస్లో వీటిని భక్తులకు విక్రయించడం ద్వారా ప్రసాదాలు తీసుకెళ్లడానికి ఈ సంచులు చాలా కంఫర్ట్గా ఉంటాయని భక్తులు అంటున్నారు. నమస్తే అండి, నా పేరు దేవరా. ఇక్కడ అమ్మవారి ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గరికి వచ్చామండి. ఇక్కడ పాలిథిన్ కవర్లు వాడకుండా అమ్మవారి శారీస్ని వేస్ట్గా వెళ్ళే శారీస్ని సంచులుగా తయారు చేసి ఇస్తున్నారు భక్తులకి. అది చాలా బాగుందండి. ప్లాస్టిక్ని మాక్సిమం అందరూ నిషేధించాలని కోరుకుంటున్నాను. దుర్గగుడి అనేసరికి రోజుకి 3,000 మంది, శుక్ర ఆదివారం రోజుల్లో 4 నుంచి 5,000 మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. వీరిలో కనీసం 2,000 మంది అమ్మవారి ప్రసాదాలను కొంటూ ఉంటారు. వారందరికీ ఈ కవర్లు చాలా సౌకర్యవంతంగా మారాయి. సాధారణంగా మామూలు కవర్లైతే ఒకసారి వాడగానే ఎక్కడో ఒక చోట పారేస్తారు. అదే ఈ చీర కవర్ అయితే దుమ్ము పట్టినా మురికిగా ఉన్నా ఒకసారి ఉతికి మరలా వాడుకోవచ్చు. వద్దులే అని పారేసినా భూమిలో ఈజీగా కరిగిపోతుందని కవర్లు కుట్టే మహిళ చెప్తుంది. ప్రస్తుతానికి రోజుకి 1,000 నుంచి 1,500 కవర్లు కుడుతున్నామని, ఒక్కోసారి పెరిగే అవకాశం ఉందని, వీటి వల్ల 4 గురికి ఉపాధి కూడా దొరుకుతుందని మహిళా టైలర్ అంటున్నారు.
అట్టమొక్క చీరలు అని చెప్పి టెంపుల్లో ఉన్నాయి. అవి ఏ విధంగానూ యూజ్ అవ్వట్లేదు. మేడం గారు పిలిచారు. పిలిచి ఇలా ఈ విధంగా సంచి కుడితే కొంచెం భక్తులకి కొంచెం ఈజీగా ఉంటుంది, పైగా పర్యావరణానికి కొంచెం బాగుంటుంది అని అన్నారు. మనం ఏంటంటే ఇప్పుడు పాలిథిన్ కవర్లు ఉన్నాయి, అవన్నీ చాలా వేస్ట్గా పడేసినా అవి కాలుష్యం అయిపోతున్నాయి. ఇప్పుడు మనకి ఇవి కనుక ఇలా కొట్టడం వల్ల భక్తులకి యూజ్గా ఉన్నాయి, తర్వాత ఒకవేళ వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. మాకు కూడా చాలా ఉపాధిగా ఉంది ప్రజెంట్. చాలామందికి కూడా రోజుకి 1000 కుడుతున్నానండి ప్రజెంట్. ఇప్పటికే భక్తులు ఈ చీర కవర్లు బాగానే వినియోగించుకుంటున్నారు. అంతకుముందు ఆర్డర్ ఇచ్చిన ప్లాస్టిక్ కవర్లు ఉండడంతో ప్రస్తుతం 2 వాడుతున్నారు. కొద్ది రోజుల్లో ప్లాస్టిక్ కవర్లు అయిపోగానే పూర్తిగా ఈ చీర కవర్లే వినియోగంలోకి రానున్నాయి. దీంతో గుడిలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అవ్వడంతో పాటు ముక్కల చీరలు కూడా గుడిలో లేకుండా పోతాయి.